ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లల చదువు గురించి ఆలోచించే ఏంటి అంటే, వాళ్ళ పిల్లలు ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి, రిజల్ట్స్ బాగా రావాలి. ఫస్ట్ది ప్రిపరేషన్. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎలా చదవాలి అనుకుంటారు అంటే, రెండోది ఏంటంటే ఎగ్జామ్. ఎగ్జామ్స్ అప్పుడు తన నిండా బొట్లు పెట్టుకొని దేవుడి మీద భారం వేసి ఇది ఏడు క్వశ్చన్ పేపర్. పేపర్ చాలా టఫ్ గా వచ్చింది. పేపర్ ఇచ్చినాను మనం ఏం చేయలేదు, కానీ కరెక్షన్ చేసేవానికి ఏదో ఒకటి చేయాలి. వాడు నా పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు వాడు పెన్ను ఇంక్ అయిపోవాలి, వాడి మైండ్ బ్లాంక్ అయిపోవాలి, టోటల్ గా ఇంటర్వ్యూ పేరు తిక్క, ఇంటర్ అడ్రస్ మెంటల్ హాస్పిటల్ అయిపోవాలి. రిజల్ట్స్ రోజు ప్రతి స్టూడెంట్ కి కామన్ గా వచ్చే కళ, అదేంటో కూడా చూసేయండి. నాకే తక్కువ వచ్చారా? 700, 600, 750, 450 వచ్చాయి బాబు. రిజల్ట్ అనేది క్రెడిట్ కార్డు లాంటిది అమ్మా. ఎంత పోతే అంత రావడానికి, రీఛార్జ్ కార్డు లాంటిది. మనం ఎంత చేస్తామో దానికి తక్కువ వస్తుంది. ఎగ్జామ్ అనేది ఇంట్లో కూర్చొని సినిమా చూడడం లాంటిది కాదు, నిప్పుల మీద కూర్చొని సీరియల్ చూడడం లాంటిది. పంచి డైలాగ్ లేకపోతే మనాలి విషయం తెలుసా? ఇంకా రిజల్ట్స్ ఉన్నట్టే తెలీదు. మేము చేద్దాం. హలో, నేనే రా. రిజల్ట్స్ వచ్చాయా? రిజల్ట్స్ వచ్చాయా? అవునరా. పేరెంట్స్ ముందు యాక్షన్.
బంధువుల ఫోన్ కి రియాక్షన్. తిని చెప్పు బామతే చెప్పరా తాతగారు చెప్పండి. అత్తయ్య చెప్పండి. టీచర్ ముందు ఓవర్ యాక్షన్. ఫైనల్గా ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గరికి చేరి మనకన్నా ఎక్కువ వస్తే బాధపడడం, తక్కువ వస్తే ఓదార్చడం, మనలాగే వస్తే హక్ చేసుకొని ఎంజాయ్ చేయడం. ఫైనల్గా రిజల్ట్స్ వస్తే ఎలా ఉంటుందో స్టూడెంట్కి మాత్రమే తెలుసు.